టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమించినందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రశ్నించే గొంతుతో పోరాడే దమ్మున నాయకునికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను ఒక నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడానికి రేవంత్ రెడ్డి వచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ ప్రజాదర్బార్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు సాయి, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, భాను, నరేష్, విజయ్, రాకేష్, మహేందర్, సతీష్, వంశీ, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రేవంత్ అన్న గారు ఎన్నికైన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా యువత ఆధ్వర్యంలో ఈ సంబరాలు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడానికి మా రేవంత్ అన్న నిన్ననే పిసిసి అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత ధోరణిగా వ్యవహరిస్తున్న కేసీఆర్, ఆయన కేటీఆర్ కుటుంబ సభ్యులకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒకే ఒక వ్యక్తి రేవంత్ అన్న గారని తెలంగాణ ప్రజలందరూ, అదేవిధంగా పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ అన్న నాయకత్వాన్ని గల్లీ నుండి హైదరాబాద్లోని ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని, రేవంత్ అన్నను సీఎం కుర్చీ మీద కూర్చోబెడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ అన్నను ఎన్నిక చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ గారికి, అలాగే సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షునిగా ఎన్నిక చేసిన ఏఐసిసి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ముస్తాబాద్ మండల రేవంత్ ప్రజాదర్బార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశ్నించే గొంతుకకి పిసిసి పదవి ఇచ్చినందుకు మేము రేవంత్ ప్రజాదర్బార్ తరఫున ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల వెంట నడుస్తామని చెప్పి, రేవంత్ అన్న వెంటే ప్రతి అడుగు వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.